శ్రీ గురుభ్యో నమః. హనుమత్ సమేత శ్రీ సీతారామలక్ష్మణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ రామాయణేన హనుమత్ వైభవం రచన ప్రవచనం ఆకళ్ళ సుబ్రహ్మణ్య శర్మ. 20వ భాగానికి స్వాగతం. 5 సేనాపతులు సవాహన పరివారంగా హనుమంతుడు చంపివేసినట్లు తెలుసుకున్న రాక్షసరాజు రావణాసురుడు తన కుమారుడైన అక్షకుమారుడిని నియోగించాడు. మేలిమి బంగారంతో చేయబడిన రథం, మహాతపస్సులు చేసి సంపాదించుకున్న రథం, మనోవేగంతో పరుగులు తీసే 8 గుర్రాలు పూడ్చిన రథం, దేవదానవులకు సైతం ఆ రథాన్ని సమీపించలేరు. ఆ రథము ఆకాశమునందు కూడా సంచరించే శక్తి గలది. అంబుల పొదిలో 8 ఖడ్గాలు రథంలో అమరి దాని అందాన్ని ఇనుమడిస్తున్నాయి. యుద్ధ సాధనాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. అటువంటి మహోన్నతమైన రథాన్ని అధిరోహించి దేవతుల్య పరాక్రమవంతుడైన అక్షకుమారుడు హనుమంతునితో యుద్ధము చేయుటకు కుతూహలపడుతూ బయలుదేరాడు. అక్షకుమారుడు మహారాక్షస సైన్యంతో బయలుదేరి ద్వార తోరణం మీద ప్రశాంత చిత్తంతో స్థిరంగా ధ్యానముద్రలో కూర్చున్న హనుమంతుని సమీపించాడు. సగౌరవంగా హనుమంతుని వైపు చూచాడు. గొప్ప బలము గల అక్షకుమారుడు హనుమంతుని వేగమును, శత్రువుల మీద అతను చూపుతున్న పరాక్రమమును, తనకున్న బలమును అంచనా వేసుకొనుచూ తన బలాన్ని ప్రతాపాన్ని వృద్ధి పొందించుకున్నాడు. స్థిరంగా కూర్చున్న హనుమంతుడు అక్షకుమారుడి వైపు దృష్టి కూడా సారించలేదు. అదే స్థిరచిత్తంతో అలాగే ధ్యానముద్రలో కూర్చున్న హనుమంతుని చూచి అక్షకుమారుడికి చాలా కోపం వచ్చింది. 3 వాడి బాణాలతో హనుమంతుని యుద్ధానికి ఆహ్వానించాడు అక్షకుమారుడు. ఆ 3 బాణాలు హనుమంతుని శిరస్సును నాటాడు. ఒక్కొమ్మడిగా 3 బాణాలు హనుమంతుని శిరస్సుకు తగిలేసరికి శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. అప్పుడు హనుమంతుడు రణరంగంలో చాలా టీవీగా ధైర్యంగా నిలబడి తన బాణ ప్రయోగం చేసిన రాక్షస రాజకుమారుని చూచాడు. చాలా సంబరపడ్డాడు. తనకు సరి అయిన సమవుజ్జి ఈ యుద్ధంలో దొరికిందని సంతోషించాడు హనుమంతుడు. బలపరాక్రమం కల హనుమంతునికి విపరీతమైన కోపం వచ్చింది. క్రోధాగ్ని జ్వాలలతో ససైన్యంగా అక్షకుమారుడిని సంహరించాలని అనుకున్నాడు. అక్షకుమారుడు సంధించిన బాణముల ధాటికి హనుమంతుడు మేఘంలా ఉరిమి బాహువులు ఊరువులు చప్పళిస్తూ ఘోరాకారుడై ఒక్క ఉదుటిన ఆకాశానికి ఎగిరాడు. ఆ విధంగా ఆకాశానికి ఎగురుతున్న హనుమంతుడిని రాక్షస వీరుడు అక్షకుమారుడు తన రథంతో వెంబడించాడు. పెద్ద పర్వతం మీద రాళ్ల వాన కురిపిస్తున్న మేఘంలా హనుమంతునిపై బాణవృష్టి కురిపించాడు అక్షకుమారుడు. ఆ బాణాలను తప్పించుకుంటూ బాణానికి మధ్య నుంచి వాయువులా దూసుకుపోతూ ఆ రణచండ విక్రముడు హనుమంతుడు సంచరించాడు. ఆ అక్షకుమారుడు ధనుర్ధరుడై ఉత్తమమైన బాణాలతో ఆకాశాన్ని కప్పివేస్తున్న ఆ అక్షకుమారుడిని ప్రశంసాపూర్వకంగా చూచాడు మారుతాత్మజుడు. అంతలో మహావీరుడు రాక్షస వీరుడు హనుమంతుని వక్షస్థలానికి గురిపెట్టి బాణాలు వేశాడు. మహాత్ముడు మారుతాత్మజుడు ఒక్కసారి పెద్ద పెట్టున నినదించాడు. ఆ హనుమంతుడు ఆలోచించాడు. చెలరేగిపోతున్న శత్రువుని ఏ విధంగా మట్టుపెట్టాలా అని ఆలోచిస్తున్నాడు. ఇతడిని చూస్తే చాలా చిన్నవాడు, కానీ పరాక్రమంలో ఆరితేరినవాడు. ఇతడిని సంహరించడానికి మనస్సు ఒప్పుకోవడం లేదు. రణరంగంలో ఏకాగ్రత చూస్తూ ఉంటే ఇతడిని నాగులు, యక్షులు, మునులు మొదలగు వారు కూడా తప్పక మెచ్చుకుంటారు అనుకున్నాడు. పరాక్రమంలో ఇతడు నాకంటే మించిపోవుచున్నాడు. సురాసురులు కూడా ఇతడిని ఆపలేరు. ఉపేక్షించి ఊరుకుంటే ఇతడి పరాక్రమం రణరంగంలో వృద్ధి పొందుతోంది. ఇతడిని సంహరించడమే మంచిది. ఎందుకంటే రాజుకుంటున్న అగ్నిని ఉపేక్షించకూడదు కదా. ఈ విధంగా శత్రువు యొక్క బలాన్ని మదింపు చేసుకుని తక్షణ కర్తవ్యంగా అక్షకుమారుణ్ణి ఆలస్యం చేయకుండా సంహరించడానికే నిశ్చయించుకున్నాడు మారుతాత్మజుడు హనుమంతుడు. వెంటనే అక్షకుమారుని రథానికి పూంచిన 8 గుర్రాలను పవనాత్మజుడు పిడిగురుద్దులతో ఆకాశంలోనే సంహరించాడు. ఆ దెబ్బకు ఆకాశం నుండి చచ్చిన గుర్రాలతో సహా అక్షకుమారుని రథం నేల మీద పడిపోయినది. మహారథుడైన అక్షకుమారుడు ధనస్సు ఖడ్గము చేతధరించి ఆకాశము మీదకు ఎగిరాడు. వాయు సమానుడైన హనుమంతుడు అక్షకుమారుని ఆకాశ మార్గంలో వెంబడించి అతను 2 కాళ్ళు పట్టుకుని గరుత్మంతుడు మహాసర్పమును పట్టుకున్నట్లు ఆకాశంలో గిరగిరా త్రిప్పి నేల మీద వేసి కొట్టాడు.
హనుమంతుడు ఆ విధముగా అక్షకుమారుని నేలపై కొట్టగా అతని బాహువులు, తొడలు, కట్టి ప్రదేశము, కంఠము మొదలగునవి అన్నీ దేనికవి విడిపోయి రక్తము స్రవించబడిను. శరీర బంధమంతా శిథిలమైపోయి అక్షకుమారుడు మరణించాడు. దేవేంద్రుని కొడుకు జయంతునికి సాటి వచ్చే కాంతి కలిగిన రాక్షసవీరుడు అక్షకుమారుని సంహరించి మహావీరుడు హనుమంతుడు ఎరుపెక్కిన కన్నులతో మహారౌద్రంగా అదే ద్వార తోరణాన్ని అధిరోహించాడు. మహాప్రళయం తర్వాత ప్రజాక్షయం అయ్యాక విశ్రాంతి లభించిన కాలయముడిలా ద్వార తోరణం అధిరోహించాడు మారుతాత్మజుడు హనుమంతుడు. అక్షకుమారుడు హనుమంతుని చేతిలో సంహరింపబడ్డాడు అని తెలిసిన రాక్షసరాజు రావణాసురుడు ఒక్కసారి నిశ్చేష్టుడై మనస్సు ఉదుటపరుచుకొని తనకు చాలా ప్రేమపాత్రుడైన కుమారుడు ఇంద్రజిత్తును యుద్ధమునకు వెళ్లమని ఆదేశించాడు. నీవు అస్త్రములన్నీ తెలిసిన వాడవు, శస్త్రముల ప్రయోగములో ఆరితేరిన వాడవు, సురాసురులను దుఃఖమును కలిగించిన వాడవు, బ్రహ్మదేవుని మెప్పించి అస్త్రములను సంపాదించిన కార్యశూరుడవు. మంచి బుద్ధిగల నీవు నీ భుజబలము చేత, తపోబలము చేత రక్షింపబడిన వాడవు. దేశకాల పరిస్థితులను బట్టి నిర్ణయించే సామర్థ్యం కలవాడివి. నీకున్న బలమును, నీ అస్త్రబలమును గూర్చి తెలియనివాడు ఈ మూడు లోకములలో ఎవరూ లేరు. నీ తపోబలములోనూ, యుద్ధమునందు నీవు చూపు బలపరాక్రమంలోనూ నాకు అన్ని విధములా తగినవాడవు. నిశ్చిత విజయముగా నిన్ను పంపుచున్నాను. నాయనా, 80,000 మంది కింకరులు, జంబుమాలి, 7 అమాత్యపుత్రులు, 5 సేనానాయకులు, నా యొక్క ప్రియకుమారుడు మరియు నీకు సోదరుడు అయిన అక్షకుమారుడు ససైన్యంతో రథాలు, గుర్రాలు, ఏనుగులతో సర్వం సంహరింపబడ్డాయి. నాకున్న బలమంతా నీ మీదనే ఉంది. ఓ బుద్ధిమంతుడా, ఆ వానరుని బలమును, ప్రభావమును, పరాక్రమమును దృష్టిలో ఉంచుకొని నీ సొంత బలాన్ని సమీక్షించుకొని ఆ వానరుని సంహరించే ప్రయత్నం చెయ్యి. ఈ విషయం బాగుగా ఆలోచించి సర్వకార్యసిద్ధి కోసం ఏకాగ్రచిత్తుడివై నీ ధనస్సుకు సంబంధించిన అస్త్రశక్తిని స్మరించుకుంటూ బయలుదేరి వెళ్ళు. చిన్నవాడివి యుద్ధానికి పంపడం శ్రేష్టము కాదు, కానీ ఈ పరిస్థితుల్లో నిశ్చిత విజయముగా నిన్ను పంపుచున్నాను. అంతటి తండ్రి చెప్పిన ఈ మాటలు విన్నవాడై ఇంద్రజిత్తు యుద్ధానికి మానసికంగా సిద్ధపడి రాక్షసాధిపతికి ప్రదక్షిణ పూర్వక నమస్కారము చేసి యుద్ధానికి బయలుదేరాడు ఇంద్రజిత్తు. 4 వాహనాలుగా ఉన్న రథాన్ని అధిరోహించాడు ఇంద్రజిత్తు. మహారథుడు, ధనుర్విద్యావేత్తలలో అగ్రగణ్యుడు, శస్త్రాలు తెలిసినవాడు, అస్త్రవేత్తలలో వరిష్ఠుడు, రథం అధిరోహించి వేగంగా హనుమంతుడు ఉన్న చోటకు వెళ్ళాడు. కపివీరుడు హనుమంతుడు ఇంద్రజిత్తు ధనుష్ఠంకారాన్ని విన్నాడు. ఎంతగానో సంబరపడ్డాడు. రథం మీద యుద్ధానికి వస్తున్న ఇంద్రజిత్తును చూచాడు హనుమంతుడు. ఒక మహానాదం చేశాడు. తన రూపాన్ని వృద్ధి పొందించుకున్నాడు. చిత్రకార్ముకాన్ని ధరించి దివ్య రథం అధిరోహించిన ఇంద్రజిత్తు పిడుగుపాటులాగా వినిపించే ధనుష్ఠంకారం చేశాడు. ఎదురు పడిన 2 మహావీరుడు జంకు గొంకు లేనివారు. ఇంద్రజిత్తు ప్రయోగిస్తున్న బాణవేగాన్ని హనుమంతుడు మహాశరీరుడై అడ్డుకుంటూ వాయు మార్గంలో సంచరించుచున్నాడు. ఇంద్రజిత్తు హనుమంతునిపై బాణవర్షం కురిపించాడు. వజ్రాయుధాల్లాగా వేగంగా వచ్చి పడుతున్నాయి. వాటిని తప్పించుకుంటూ హనుమంతుడు మరింతగా పైకి ఎగిరాడు. ఇంద్రజిత్తు యొక్క లక్ష్యాలను పూర్తిగా వృధాపరుస్తూ హనుమంతుడు బాణానికి బాణానికి మధ్యలో సంచరించాడు. ఇద్దరూ వేగ సంపన్నులు, యుద్ధ విశారదులు, సకల ప్రాణికోటికి కనుబిందు చేస్తూ గొప్ప యుద్ధం చేస్తున్నారు. హనుమంతుడిలో బలహీనత ఏమిటో ఇంద్రజిత్తుకు అర్థం అవటం లేదు. అదేవిధంగా ఇంద్రజిత్తులో బలహీనత ఏమిటో మారుతాత్మజుడికి అంతుపట్టుట లేదు. ఇంద్రజిత్తు లక్ష్యశుద్ధిగా బాణాలను ప్రయోగిస్తున్నాడు. అయినా హనుమంతుడు చెక్కు చెదరడం లేదు. ఇంద్రజిత్తు ఆలోచించాడు, ఈ హనుమంతుడు ఎలా లొంగుతాడా అని. దీర్ఘంగా ఆలోచించి అన్ని అస్త్రాలను, శస్త్రాలను ప్రయోగించాడు. కానీ హనుమంతుడు లొంగుటలేదు అని ఆలోచించి చివరి అస్త్రంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు హనుమంతుని మీద. రాక్షసుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రంతో బంధితుడయ్యాడు హనుమంతుడు. ఒక్కసారి బ్రహ్మదేవుని ప్రభావంతో అస్త్రబంధాన్ని గుర్తించాడు. మళ్ళీ తనకున్న బ్రహ్మగారి వరం గుర్తు చేసుకున్నాడు. బ్రహ్మాస్త్రం నుంచి ఒక్క క్షణంలో విముక్తుడు అవుతానని గుర్తు చేసుకున్నాడు హనుమంతుడు. ఈ బ్రహ్మాస్త్రం నుండి విడిపించుకునే శక్తి నాకు లేదని తలచి నా మీద ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఈ ఇంద్రజిత్తు అనుకున్నాడు.
హనుమంతుడు బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని తన విషయంలో బ్రహ్మదేవుని అనుగ్రహం స్మరించుచు ఆ అస్త్రము విడిపించుకున్నట్టుకు తనకున్న శక్తిని కూడా తలపోసి బ్రహ్మదేవుని ఆజ్ఞకు బద్ధుడై ఉన్నాడు. నన్ను బ్రహ్మదేవుడు, మహేంద్రుడు, వాయుదేవుడు రక్షించుచుంటటచే బ్రహ్మాస్త్రము చేత బంధింపబడినను నాకు భయము కలుగుటలేదు అని తలపోసి హనుమంతుడు ఇలా అనుకున్నాడు. నన్ను రాక్షసులు బంధించినను నాకు లాభమే. ఎందుకనగా వీళ్ళు నన్ను బంధించి రాక్షసరాజు రావణాసురుని వద్దకు తీసుకువెడతారు. ఆ విధంగా రావణ సభలో ప్రవేశించవచ్చు నేను అనుకున్నాడు బుద్ధిమంతుడు హనుమంతుడు. శత్రువులను సంహరించేవాడు, ఆలోచించి పనులు చేసేవాడు అని హనుమంతుడు తన కర్తవ్యం నిర్ణయించుకొని చేష్టలుడిగి పడి ఉన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు హనుమంతుని కదలకుండగా నారచీరలతోనూ తాళ్లతోనూ కదలకుండా కట్టివేశారు. నారచీరలతో బంధించేసరికి బ్రహ్మాస్త్ర బంధం నుండి విముక్తుడయ్యాడు హనుమంతుడు. అప్పుడు ఇంద్రజిత్తు నారచీరలతో హనుమంతుని ఆ రాక్షసుడు బంధించడం గమనించి, అయ్యో, బ్రహ్మాస్త్రం ఈ విధంగా మరొక తాళ్లతో బంధిస్తే విఫలమవుతుందే అని అది ఈ రాక్షసులకు గ్రహించలేదనుకుని చాలా బాధపడి, బ్రహ్మాస్త్రం విఫలమైతే మరి ఏ ఇతర అస్త్రం పనిచేయదు అని బాధపడ్డాడు. ఆ విధంగా బ్రహ్మాస్త్రం నుండి విముక్తుడైనప్పటికీ బ్రహ్మాస్త్ర బంధితుడుగానే ఉన్నాడు హనుమంతుడు. రాక్షసులందరూ హనుమంతుని కొడుతూ రాక్షసేంద్రుని వద్దకు లాక్కుపోయారు. ఆ విధంగా హనుమంతుడు రాక్షస రాజసభకు తీసుకుని వెళ్ళగా సభలోని వారు, ఇంత ఇతడు ఎవడు, ఎక్కడివాడు, ఎవరివాడు, ఏ పని మీద ఇక్కడికి వచ్చాడు, వీరి నివాసం ఎక్కడ అని అక్కడ ఉన్న రాక్షసులు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. కొట్టండని కొందరు, దహించండని కొందరు, భక్షించడని మరికొందరు పరస్పరం రాక్షసులు హెచ్చరించుకున్నారు. ఆ విధంగా హనుమంతుడు రావణ భవనాన్ని, అక్కడ రావణాసురుని పాదాల చెంత కూర్చున్న అమాత్యులను చూచాడు. మహా తేజస్వి రావణాసురుడు రాక్షసులచే బందీగా ఉన్న కపీశ్వరుని చూచాడు. తేజోబల సమన్వితుడై దగధలాడే సూర్యుడిలా వెలుగొందుచున్న రాక్షసాధిపతిని రావణాసురుని చూచాడు హనుమంతుడు. అక్కడ ఉన్న మంత్రివర్యులందరూ హనుమంతుని గుచ్చిగుచ్చి ప్రశ్నించారు, వచ్చిన పనేమిటి? అప్పుడు హనుమంతుడు, నేను సుగ్రీవుని దూతను, అతని వద్ద నుండి వచ్చాను అని విన్నవించాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణేన హనుమత్ వైభవం 20వ భాగం సమాప్తం. రచన ప్రవచనం నేను మీ ఆకెళ్ళ సుబ్రహ్మణ్య శర్మని. తరువాయి భాగంలో కలుసుకుందాం. స్వస్తి.